शुक्लाम्बरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्कं गजानमहार्णचम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ श्रीगुरुभ्यों नमः ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ गं गणपतिदेवाय नमः ॐ नमो कनकदुर्गाय नमः అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఇవాళ రెండో రోజు అండి దసరా నవరాత్రుల్లో రెండో రోజు ఏదో చెప్పాను కదండి దసహర పది పది రకాల పాపాలు పోగొట్టే ఆవిడ దశ అందుకనే మనం ఈ చేసుకుంటూ ఉంటాం అండి బాలా తిరుపతి సుందరి అవతారంతో అమ్మవారిని అలంకరిస్తారు అంటే పసుపు రంగు చీర కొన్ని కొన్ని ఆకుపచ్చ చీరతోటి జనరల్గా అవతారాలు అనేది వాళ్ళ వాళ్ళ ప్రాంతాల ప్రాంతాలను బట్టి మనం అమ్మవారిని అలంకరిస్తామండి సలో ఎక్కడా లేదనమాట మన మన ప్రాంతాల్లో మన అలవాట్లు ఎట్లా ఉంటాయి అనేది వేరే వివిధ ప్రాంతాలను బట్టి మనం అలంకరణ చేసుకుంటూ ఉంటాం సో ఈ రోజు అమ్మవారిని కుంకుమ పూజతో చేసి చేసిన బాల త్రిప్రుందరి అష్టోత్త నవమా ఒకటి కుంకుమ పూజ చేసిన చచ్చవండి అమ్మ ఎర్ర నీరు అంటే బాగా ఇష్టం ఈ నీరు పువ్వులతోటి ఈ పూజ చేస్తే చాలా అమ్మవారికి ఇలాగే రోజు మనం కొడడం వారికి సలు సాయంత్రం పట్టి శనగలు నైవేద్యం పెట్టడం పళ్ళు బాడపప్పు ఇతలకుండా ఇవి తప్ప తప్పకుండా చేయవలసి వస్తుందండి కూడా కుంగి పూజ చేయడం మాత్రం మర్చిపోకూడదు శ్రీ అని అవ్వచ్చు రాస్త్రనామాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండి మనకి ఇష్టం ప్రకారం మన ఇష్టం ప్రకారం చేయవచ్చు ఏంటంటే మూల మూల మంత్రం కూడా ఉందండి ఓం ఉం గాయ నమహం గాయ నమహ దుర్ గాయనమ ధూ కాదండి ధూ గాయనమ అనే బీజాక్షరంతో కూడిన మంత్రాలతో రోజు నూట అంశాలు కానీ వన్ థౌజండ్ ఎయిట్ టైమ్స్ కానీ చేస్తే మనకి అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఆ తర్వాత ఏంటంటే ఈరోజు మనం తప్పక వినవాల్సిన కథ హైగ్రీవ్ చరిత్ర అండి హైగ్రీవ్ చరిత్ర ఎక్కడ వినం ఎలా తెలుస్తుంది మనకి అంటే చూపులు కొడితే వస్తుంది ఆ రెండో రోజు చరిత్ర రెండో రోజు అంటే విదయ రోజు కథ హైగ్రీవ్ చరిత్ర విని అక్షంతల చేతితో పట్టుకుని ఆ కథ వినాలి విన్న తర్వాత ఆ అక్షంతలని అమ్మవారి దగ్గర వేసి తర్వాత ఆ అక్షంతల్ని మన తల మీద వేసుకోవాలి ఈరోజు ముఖ్యంగా నైవేద్యం పట్టవలసిన దద్ద దజ్జన్నం అండి అంటే పెరుగుతో చేసిన అన్నం ఉంటుంది కదా పోపిడతాం అది అమ్మవారికి బాగా ఇష్టం అమ్మవారికి శనగలు నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తుందండి సో అమ్మవారిని శనగలు నైవేద్యం పెట్టడం చాలా ఇష్టం అలాగే సాయంత్రం పూట మనం అమ్మవారికి ఏం చేస్తామంటే మనం చెప్పాం కదా శనగలు నైవేద్యం పెట్టడం ఈవినింగ్ కూడా మార్నింగు ఈవినింగ్ కూడా శనగలు నైవేద్యం అంటే అమ్మవారికి బాగా ఇష్టం పూజ అంత అయిపోయిన తర్వాత మేము చెప్పాను కదా ధూపం ఎంత బాగా వేస్తే అంత ఐశ్వర్యం సంపదలు ఇస్తారు ఆవిడ ధూపంతో మాత్రం అమ్మవారిని మనం పూజ చేయాలన్నమాట అంటే అమ్మవారికి ఇవ్వాలి ప్రతిరోజు కూడా మీరు నేను చెప్పినట్టుగానే పువ్వులతోటి మనకి ఏ రకాల పువ్వులు దొరికితే ఆ రకాలు ఎర్రని పువ్వులు కానీ తెల్లని పుష్పాలు కానీ అమ్మవారికి బాగా ఇష్టం అలాగే ధూప దీప నైవేద్యాలు అంటాం కదండి అలాగే నైవేద్యం అమ్మవారికి ఇవ్వడం ఇంకా ఆనవాయిద్యంగా వస్తుంది అనాయంత్రం పూట రాత్రిపూట సుహాసిని పూజలు అమ్మవారి బాలా పూజ చేయడము అట్లాగే దూప ఈ రోజు కార్యక్రమాలు చేయాలండి ఎంత విధంగా విధి విధానంతో చేస్తే అంత మంచిది అనమాట రోజు విదే రోజు అండి అమ్మవారిని పంచదారతో అభిషేకించాలండి మనం విడిగా పెట్టినాం కదా పంచలోహ విగ్రహాలు అమ్మవారికి కుంకుమ పూజ ఒకటి ఇంకొకటి పెట్టుకున్నాం కదా అమ్మవారిని పంచదారతో అభిషేకించడం చాలా చాలా మంచిది రెండో రోజు అలాగే కొంచెం పంచదార పక్క పెట్టి ఆ పంచదారని మనం నైవేద్యంగా పెట్టి ఆ పంచదార మొత్తం కూడా సాయంత్రం పూట మొత్తం పందారు తీసి మనం స్వీకరించి జనాలు అందరికీ పెట్టి తర్వాత మనం స్వీకరించడం చాలా మంచిదండి ఈరోజు అమ్మవారిని పంచదారతో అభిషేకిస్తే చాలా చాలా మంచిది విశేషమైన ఫలితాలు వస్తాయి సో రెండో రోజు కార్యక్రమం అమ్మవారి యొక్క ఆశీస్సులు కార్యక్రమంలో మనం ఉన్నాము అమ్మవారికి ఆశీస్సులు మనం చక్కగా పూజ చేసుకుని అమ్మవారికి ఆశీస్సులు మనం అందరం తప్పకుండా పొందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి